అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు పొలం గట్లపై ఆడుకుంటూ మంచి నీళ్లు అనుకొని పంట పొలంపై పిచికారి చేసేందుకు పొలంలో ఉంచిన పురుగుల మందు తాగిన ఘటన మహబూబాబాద్ జిల్లా కొరివి మండలం జగ్గయ్య తాండాలో చోటు చేసుకుంది. గమనించిన తల్లిదండ్రులు చిన్నారులను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారులు పిచికారీ చేసేందుకు పొలంలో ఉంచిన పురుగుల మందు తాగిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో స్థానికంగా కలకలం రేపింది. కొరివి మండలంలోని జగ్గయ్య తాండాకు చెందిన రైతు మల్చూర్ భార్య అనితతో పాటు వారి ఇద్దరు పిల్లలను పొలం దగ్గరికి తీసుకువెళ్లారు. పొలం పనులు చేస్తూ పిల్లలు అమ్మమ్మ అక్కడే ఉండటంతో పిల్లల్ని చూసుకోమని చెప్పి దంపతులిద్దరూ పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. జయశ్రీ 3 సంవత్సరాలు, ప్రభాస్ 2 సంవత్సరాల పిల్లలిద్దరూ సరదాగా ఆడుకుంటున్నారు. పక్కనే ఉండి గమనిస్తున్న అమ్మమ్మ సరదాగా ఆడుకుంటున్నారులే అని చెప్పి తన పనులు తాను చేసుకోసాగింది. అప్పటికే పొలంపై పిచికారీ చేసేందుకు పురుగుల మందు డబ్బాలను రైతు మల్చూరు పొలంలో ఉంచాడు. ఆడుకుంటూ పురుగుల మందు డబ్బాను పట్టుకుని ఇద్దరు చిన్నారులు మంచినీళ్లు అనుకుని తాగారు. కొద్దిసేపటికి పిల్లలిద్దరూ దగ్గరికి వచ్చేసరికి దుర్వాసన రావడంతో గమనించిన అమ్మమ్మ పిల్లల తల్లిదండ్రులకు చెప్పడంతో దంపతులిద్దరూ హుటాహుటిన ఇద్దరిని మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యం అందిస్తున్నప్పటికీ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా డాక్టర్లు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కండ పిల్లలు ఇద్దరు ఒకేసారి పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో తల్లిదండ్రులిద్దరూ గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. 2 రోజులు గడిస్తే కానీ పిల్లల పరిస్థితి ఏమి చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. బాబు పేరు.